హాయ్ అందరికీ నమస్కారం నేను చిట్టి విజయ్ కుమార్ న్యాయవాదిని నేను మీకు వీలునామాని గురించి కొన్ని పార్ట్స్లో వివరించడం జరిగింది ఆ వీలునామా గురించి ఇంకా మరికొన్ని విషయాలు ఈ పార్ట్లో మీకు వివరిస్తాను మీరు కనుక మొట్టమొదటిగా నా వీడియోస్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి అప్పుడు మీకు ఆటోమేటిక్గా నా తదుపరి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి ఇంకా చాలామందికి ఏంటంటే ఈ వీరినామా అనేది వైట్ పేపర్ మీద రాయాలా స్టాంప్ పేపర్ మీద రాయాలా అని అనుమానం రావచ్చు ఈ వీలనామా దాన్ని స్టాంప్ పేపర్ మీద స్టాంప్ పేపర్ మీద రాయాల్సిన అవసరం లేదు వైట్ పేపర్ మీద కూడా రాయచ్చు అయితే ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఈ వైట్ పేపర్ మీద రాస్తున్నప్పుడు కోర్టు వ్యవహారాలు వచ్చినప్పుడు దానివల్ల కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి అట్లాగే ఏంటంటే ఈ వీలనామాని రిజిస్టర్ చేసుకోకపోతే ఏమవుతుంది అని కూడా అనుమానం రావచ్చు ఈ వీలనామా అనేది కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ వీలనామా అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని అంటే ఎందుకు చేయాలి అంటే ఈ విలునామా రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఆ దాన్ని వల్ల ఎటువంటి ఇబ్బందులు రావు లీగల్గా వెళ్ళినప్పుడు అది రిజిస్టర్ అయింది కాబట్టి దానివల్ల ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వవు ఇంకా ఈ విలునామా రాసి రిజిస్టర్ అనేది ఎక్కడ చేయిస్తారంటే మీకు జుడిషన్లో ఉన్న అంటే మీ పరిధిలో ఉన్న రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఈ వీలనామాని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఈ వీలునామా రిజిస్ట్రేషన్ చేయటానికి ఉన్న భూములు ఆస్తులు అన్నిటి మార్కెట్ వాల్యూ మీద ఈ రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలా అని కూడా అనుమానం రావచ్చు అట్లా కట్టాల్సిన అవసరం లేదు వీలునామాకి రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఎంతైతే ఫీజు ఉందో ఆ ఫీజు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు కానీ మీ యొక్క భూములు వాటి మీద మార్కెట్ వాల్యూ మీద మటుకు మీరు స్టాంప్ డ్యూటీ కట్టాల్సిన అవసరం లేదు ఇంకా ఈ వీలునామా రాసిన తర్వాత మీరు ఎక్కడ భద్రపరచుకోవాలి అనే విషయం కూడా మీకు సందేహం రావచ్చు ఈ వీలునామా రాసిన తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫీసులో కొంత సొమ్ము కట్టి ఆ రిజిస్ట్రేషన్ ఆఫీసులో వాళ్ళని కోరినట్లయితే మీ వీలునామాని లాకర్లో భద్రపరుస్తారు మీ మరణాంతరం మీ ఎవరైతే బెనిఫిషియరీస్ అంటే ఎవరికైతే రాశారో వాళ్ళు మీరు డెత్ సర్టిఫికేట్ కనుక రిజిస్ట్రేషన్ ఆఫీసులో చూపించినట్టయితే ఆ వీలునామాని తీసి దాంట్లో ఏముందో తెలియజేస్తాడు అట్లాగే ఈ వీలునామాని ఇది చల్లని వీలునామా దొంగగా సృష్టించారు అని చెప్పి కూడా కొంతమంది కోర్టుకి వెళ్ళచ్చు ఆ కోర్టు వాళ్ళు దాన్ని పరిశీలించి అది కనుక నిజంగా సృష్టించినంతదే అయితే ఏంటంటే ఆ వీలునామా ఎవరైతే సృష్టించారో వాళ్ళకి లీగల్గా శిక్ష పడుతుంది అదేవిధంగా ఇంకా ఏంటంటే చాలామందికి సందేహం రావచ్చు ఏమిటంటే ఈ వీలునామా రాసేటప్పుడు ఒకవేళ ఆ ప్రాపర్టీ అంటే ఆ స్థలానికి కానీ భూములు కానీ ఇద్దరు వ్యక్తుల పేరు మీద ఉన్నట్టయితే అంటే జాయింట్గా ఆ ప్రాపర్టీ ఉన్నట్టయితే అప్పుడు వీడునామాని ఏ విధంగా రాయాలి అనే సందేహం కూడా రావచ్చు అటువంటి సందర్భంలో ఏంటంటే ఎవరికి వారు విడివిడిగా కూడా వీడినామా రాసుకోవచ్చు ఆ విధంగా కాకుండా ఇద్దరూ కలిసి కూడా ఒకే వీలునామా రాసుకోవచ్చు కాకపోతే ఏంటంటే జాయింట్గా వీలునామా రాసినప్పుడు ఇద్దరూ కూడా అంటే ఇద్దరు టెస్టేటర్ కూడా ఆ వీలునామా మీద ప్రతి పేజీ మీద కూడా సంతకం పెట్టాల్సి వస్తుంది ఈ జాయింట్గా వీలునామా రాసినప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి మరణించినట్టయితే ఆ వేరొక వ్యక్తి ఆ జాయింట్ వీలునామాలో ఏదైనా మార్పులు చేర్పులు చెయ్యాలంటే అది ఎటువంటి పరిస్థితుల్లోనూ వీలు కాదు అందువల్లనే ఏంటంటే చాలామంది ఈ జాయింట్గా రాసుకున్నట్టయితే ఎటువంటి సమస్యలు వస్తాయని చెప్పి ఎవరికి వారే విడివిడిగా ఈ వీలునామాని రాస్తూ ఉంటారు ఈ జాయింట్గా వీలునామా రాసినప్పుడు ఏమవుతుందంటే ఎవరైనా వ్యక్తి మరణించినప్పుడు రెండవ వారికి ఆ ప్రాపర్టీ మీద మొత్తం హక్కు వస్తుంది అట్లాగే ఆ వ్యక్తి కూడా మరణించినప్పుడు దాంట్లో ఆ వీలునామాలో వీరి ఇద్దరి మరణాంతరము ఎవరెవరికి ఇది చెందుతుంది అనే విషయాన్ని కనుక రాసినట్టయితే ఆ విధంగా వారికి ఈ వీలునామాలో రాసిన విధంగా ఆస్తులు చెందుతాయి నేను ఇంకా మీకు చివరిగా ఏంటంటే వీరునామా రాసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని గురించి నా తదుపరి వీడియోలో మీకు తెలియజేస్తాను నమస్తే